వినూత్న పద్ధతిలో బీరకాయ పంటను సాగు చేసి లాభాల బాటలో దూసుకోవెళ్తున్న కుందుర్పి మండలం హమంతపురం గ్రామ రైతు రామంజనేయుడు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మండల కేంద్రంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాలలో వినూత్న పద్ధతి ద్వారా టమాటా పంటకు ఎలాగైతే పొదలు వేసి అందులో కర్రలు నాటి ఎలాగైతే టమాటా తీగను ప్లాస్టిక్ తీగతో అనుసంధానం చేసి పైకి ఎగబాకేందుకు అనువుగా తీగను కడతారో అదేవిధంగా బీరకాయ తీగ పైకి ఎగబాకిన తరువాత ద్రాక్ష పంటకు ఉపయోగించే పద్ధతి ద్వారా మరల ప్లాస్టిక్ తీగతోని పందిరి మాదిరి తీగను ఏర్పాటు చేశారు. ఇలాంటి పద్ధతిలో బీర పంట సాగు చేయటంతో మొత్తం పందిరిపై బీర తీగలు అల్లుకొని ఆ పందిరి నుండి బీరకాయలు కిందకు వేలాడుతూ చూడ ముచ్చటగా కోత కొయ్యటానికి అనువుగా ఉండి పంట వచ్చిందని రైతు ఉంటాడు. ఈ వినూత్న పద్ధతి ద్వారా పంటను సాగు చేయడానికి విత్తనంతో మొదలుకొని కూలీల ఖర్చు వరకు అయ్యాయని రామంజనేయులు తెలిపారు. దీని ద్వారా పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యగా 4 టన్నుల నుండి 5 టన్నుల వరకు వచ్చిందని ఇప్పటి వరకు 8 కోతలు కోసామని రైతు అంటున్నాడు. 5 ఎకరాలకి పెట్టుబడి ఎంత వచ్చింటుంది? పెట్టుబడి అంతా 3 లక్షలు అయింది. కోత కోస్తా ఉన్నారు కదా, ఎక్కడ పంపిస్తున్నారు అంతా? మీరు బెంగళూరు? బెంగళూరుకి? మీకేం మరి 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినారు, ఇప్పటి వరకు ఎంత వచ్చింది ఆదాయం? ఏమన్నా 15 లక్షలు వచ్చింది. 8వ కోత. 8వ కోత. 8వ కోత. కోసిన బీరకాయలను భద్రంగా బాక్సుల ద్వారా ప్యాకింగ్ చేసి బెంగళూరు మార్కెట్ కు తరలిస్తున్నట్లు రైతు తెలిపారు. మరో రైతు ఇలాంటి సాగు చేయటం చూసి అదే విధానాన్ని మేము అనుసరించామని రైతు తెలిపారు. ప్రస్తుతం 15 లక్షల వరకు ఆదాయం పొందామని, ఇలాగే ధరలు స్థిరంగా ఉంటే ఇంకా 15 లక్షల రూపాయల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉందని రైతు తెలిపారు.